హీలింగ్ వాస్తుదేలకు స్వాగతం మిత్రులారా. మనం రాజమండ్రిలో చేస్తున్నటువంటి రెండు అంతస్తుల మండువాలో గిలి గ్రౌండు ఫస్ట్ డూప్లెక్స్ కాదండి, ఇది గ్రౌండు ఫస్ట్కి సంబంధించి విడివిడిగా యాక్సెస్ చేసేటట్టు తూర్పు ఆగ్నేయంలో మెట్లని ఇస్తూ ఇంటి మధ్యలో ఆ రకంగా బ్రహ్మస్థానాన్ని ఓపెన్ చేసి ఆ పైన కేరళ ఇళ్ళ మాదిరిగా ఉండేటటువంటి మంగళూరు పెంకుతో ఒక టాపరింగ్ వేసేటటువంటి కేరళ స్టైల్లో పిచ్చుడ్ రూఫ్స్ అంటారన్నమాట. ఆ పైన స్లాబ్ కాకుండా యొక్క పిచ్చుడ్ రూఫ్ మధ్యలో నుంచి ఇంటి మధ్య భాగంలోంచి రెండంతస్తుల పైనుంచి కిందకి వర్షం పడేటటువంటి కాన్సెప్ట్. ఇక్కడ మీరు చూసినప్పుడు మనం ఉత్తర సింహద్వారం అనేది పెడుతున్నాం అన్నమాట. ఇది తూర్పు రోడ్డు, తూర్పు సింహద్వారం పెట్టకుండా ఉత్తర సింహద్వారం పెడుతున్నామన్నమాట. ఎందువల్లనంటే ఇక్కడ కొంత దిక్కులని మనం ఏ రకంగా ఉన్నాయని కనుక్కున్నప్పుడు తూర్పుగా వీధి ఉన్నా సరే తూర్పు సింహద్వారం పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ తూర్పుగా సింహద్వారం పెడితే అది ఆగ్నేయంగా చూసిన భావన కలుగుతుంది. ఎందుకంటే ఈ రోడ్ల వలన ఇది ఆగ్నేయానికి తిరిగిపోయి ఉందండి. అందువల్ల ఆగ్నేయానికి తిరిగి ఉన్నటువంటి ఇంటికి మనం సింహద్వారం కట్టి ఇల్లు కట్టినప్పుడు అది నెగటివ్ ఎఫెక్ట్స్ తీసుకుంటుంది అని శాస్త్రం చెప్పింది. అటువంటిది మనం బయట కూడా గమనించడం అనేది జరిగింది. అందువల్ల మనము దీనికి ఒక ఉత్తర సింహద్వారంగా మనము లెక్కలు కట్టి తూర్పు వీధి ఉన్నా సరే ఉత్తరం మెయిన్ డోర్ డిజైన్ చేయడం అనేది ఇక్కడ జరిగింది మిత్రులారా. సో దీనికి మనం ఈరోజు మార్కింగ్స్ అనేవి వేయడానికి వచ్చాము. చక్కగా గదిపారులు ఇంటి పారులు అన్నీ మనం మార్కింగ్స్ వేసి మనం చూసాము. సో ఇది ఈ రకమైనటువంటి సింహద్వారం. అదే రకంగా ఇదొక సెప్టిక్ ట్యాంకు, అలాగే ఇది ఒక యూటిలిటీ లిఫ్ట్ అది అదే వాషింగ్ అదంతా పెట్టుకోవడానికి. ఇది ఒక బాత్రూమ్ అన్నమాట, టాయిలెట్. ఇంటి చుట్టూ ఇలాగ ప్రదక్షిణాక్రమంగా తిరిగే విధంగా మనము ఇవ్వడం అనేది జరిగిందండి. ఈ ఇల్లు ధర్మబద్ధంగా 1:1.75 ప్రపోర్షన్స్లో మనకు కట్టడం జరిగింది. ఇంటి యొక్క డిప్రెషన్ ఈ రకంగా మధ్యలో ఉందన్నమాట. మనం స్థలం యొక్క ఆగ్నేయానికి వచ్చాం అన్నమాట.